ముందుగా ఒక పాట పాడుకుందాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్నునే పాడన స్తుతినే చేయన నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, నీ మాటల మకరందమే నీ మాటల మకరందమే నా జీవకు అతి మధురము. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీరాకను వివరించనే, ఉదయించే కిరణమే నీరాకను వివరించనే, అంధకారము అంతమాయనే అంధకారము అంతమాయనే, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయన నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, పాపులు రక్షించడానికి ఆయన వచ్చింది, తప్పు చేసేవాడిని క్షమించడానికే. ఎందుకంటే తప్పు చేసి ఒప్పుకుంటే చాలు ఆయన దగ్గర, అయ్యా నేను తప్పు చేస్తాను, నాకు ఇది ఈ మార్గం నాకు వద్దు, నేను నీ మార్గంలో గుండా వెళ్ళాలని ఆశపడుతున్నాను, నేను మనశ్శాంతి నీ దగ్గరికి చక్కగా పర్ఫెక్ట్గా ఉండాలని ఆశ అని ఆ యొక్క రియలైజేషన్ నీలో వస్తే చాలు, అది ఒక్కటే ఆయనకి కావాల్సింది. నువ్వేం చెల్లించక్కర్లా, నువ్వు చెల్లించవలసిన మూల్యం ఆ చెల్లించవలసిందంతా ఆయన చెల్లించేశాడు నీ కోసం. ఈ పెనాల్టీ అంతా ఈ తప్పు వల్ల వచ్చేటువంటి పెనాల్టీ అంతా ఆయన మోసేశాడు, ఆయన చెల్లించేశాడు. నువ్వు చేయవలసిందంతా ఏంటంటే, నేను ఇలా అమ్మో ప్రభా నన్ను క్షమించంటే చాలు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన క్షమించటకు సిద్ధ మనసు ఎవరైనా చూడండి చూడండి. దేవుని వాక్యంలో ఏమనుందంటే, క్షమాపణ విషయంలో ఇంకా దేవుని మీరు ఎంకనూ పాపులై ఉండగా ఆయన మిమ్మల్ని క్షమించాడు. ఇంకోటి అంటాడు, మీరు శత్రువులై ఉండగా
మనం శత్రువులుగా ఉన్నామంట. 1 తిమోతి 1:12 చూసిన ఒక్కసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి మొదటి పౌలు తిమోతికి రాసిన పత్రిక, పాపులను రక్షించు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పో నా అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆ తర్వాత చూసినట్టు ఆయన ఇంకా చచ్చిన వారమై ఉండగా ఎఫెసీలకు 2:1 చూసినట్టే మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, చచ్చిన వారిని ఎవరైనా ప్రేమిస్తారా? అసలు మనల్ని ప్రేమించాడు యేసయ్య. మనం అంటే వాక్యానుసారం మనం చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అసలు ఇంట్లో పెట్టుకుంటామా? చచ్చిపోయిన వాళ్ళని బయట పెట్టేస్తాం. మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే చనిపోయారు అనుకోండి, ఇంట్లో ఉంచుకోం కదా, బయట పెట్టేస్తాం. బయట పెట్టేస్తాం మహా అయితే ఒకరోజు పెడతాం, అవి ఆత్ర పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఐస్ దాంట్లో పెట్టి ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి మట్లో పెట్టేయాల్సిందే, సమాధిలో పెట్టేయాల్సిందే. లేకపోతే వాళ్ళ కంపు మనం భరించలేము. మరి ఏంటంటే అలాంటి చచ్చిన వారం అంటే కంపు కొట్టే వారము, వాసన కొట్టే. ఒక చచ్చిన వాళ్ళకి ఏమన్నా తెలుసుద్దా? చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా తెలుసుది? ఏం తెలియదు. మనం చచ్చిపోయిన పెట్టుకొని బాడీని పెట్టుకుని మనం ఎన్నో ఏడుస్తాము, అవి చేస్తాము, పొగుడతాము. వాళ్ళకి ఏమి తెలియదు ఇక అసలు. అటువంటి చచ్చిన స్థితిలో, ఏమీ తెలియని స్థితిలో, పేరుకు మాత్రం బాడీ ఉంది కానీ ఏమీ తెలియని స్థితిలో, చచ్చిపోయి కంపు కొడుతున్న స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి క్షమించాడు ఆయన. మనం దేవుని మీరు ఇంకను పాపులై ఉండగా అని అంటున్నాం. క్షమాపణ విషయంలో చూసుకుంటున్నాం మనం. దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు, ఆయన క్షమించే లక్షణాలు కలిగి ఉన్నాడు. అదే లక్షణం నువ్వు కలిగి ఉండాలి. అది కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమను కలిగి ఉండాలి, క్షమాపణ లక్షణాన్ని కూడా మనం కలిగి ఉండాలి. మనం క్షమించే, ఎందుకంటే మనం క్షమించబడ్డాం. మనం కలిగి ఉన్న ఆ దేవునికి కలిగి ఉన్న ఆ లక్షణాలను మనం విధానం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన బిడ్డలంగా మనం ముందుకు వెళ్ళగలం. కనుక ఇక్కడ క్షమించే అధికో 1:15 ఏమంటున్నాడంటే ఆయన క్షమించే అధికారం ఉంది అని అంటున్నాడు. ఇంకెప్పుడైతే చూస్తే మత్తయి సువార్త 9:2 కూడా చూసుకుందాం. ఒక్కసారి ఇక్కడ చూసినట్టే మత్తయి సువార్త 9:2 చూసినట్టే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నా కన్నా ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాను పక్షవాయువు గలవానితో చెప్పి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఎంతో మందిని బాగు చేశారు, స్వస్థపరిచారు, అద్భుత కార్యాలు చేశారు. అన్నిటికంటే క్షమించారు. మనం క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక క్షమించిన ఇన్సిడెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. పక్షవాయువు గలవాణి మరి మంచం బట్టి ఆ తర్వాత ధోనీకి ఆయన వెళ్ళిపోతా ఉండగా మళ్ళీ వచ్చారు. ఇక్కడికి వచ్చిన జనాల్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మరి ఏం ఇక్కడ ఒక పక్షవాయువు గలవాణ్ణి మోసుకొచ్చారంట. వాయుతో మంచంతో పట్టి ఉన్నాక కానీ ఆయన ఎద్దకు తీసుకొని వచ్చింది. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉందము, నీ పాపములు క్షమించబడి. సహజంగా ఏం చేస్తాము? సహజంగా ఇది పక్షవాయువు గలవాన్ని యేసు ప్రభు దగ్గరికి వస్తే పక్షవాయువు స్వస్థపరుస్తాడేమో, చక్కలేసి నడుస్తాడు అని చెప్పేసి వాళ్ళు అందరు తీసుకొచ్చారు. కానీ ప్రభు ఏమంటున్నారు ఇక్కడ? కుమారుడు ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఏంటి? స్వస్థత కంటే కూడా పాపముల క్షమాపణ అనేది ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నారు అక్కడ ప్రభు. చాలాసార్లు చూడండి, మనం కొంతమంది రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభు ఆ గుడికి తీసుకెళ్తే స్వస్థ వస్తుందంట, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థ అంట, అక్కడికి వెళ్ళండి స్వస్థ వస్తుంటే వెళ్తారు. మంచిదే, దేవుడు క్షమిస్తాడు, స్వస్థపరుస్తారు. దేవుడు ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు. కానీ అక్కడ వెంటనే మళ్ళీ వచ్చి స్వస్థ చేసినాక మామూలుగా జీవిస్తారు, అది కాదు. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కుమారుడు నీ పాపములు క్షమించబడి. బహుశా అతను మోసుకుని వస్తూ ఉన్నప్పుడు అతను అనుకుని ఉంటాడు, దేవా నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని తను అనుకుంటున్నాడేమో లోపల. అది బయటికి కనిపించట్లేదు, కానీ బయటికి కనిపించేది పక్షవాతం మాత్రమే, రోగం మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రజలు మాత్రం తీసుకొచ్చారు ఈయన స్వస్థపరుస్తాడు అని. కానీ బయట రోగము కంటే లోపల ఉన్న అంతరంగ రోగాన్ని ప్రభు స్వస్థపరిచాడు. కుమారుడని పాపాలు క్షమించబడి. ప్రేమంటే వాళ్ళు వెళ్ళిపోయి అప్పటికప్పుడే ఏదో స్వస్థ వచ్చేసింది, నా కడుపులో నొప్పి తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది. మంచిదే, ఇప్పుడు ఏదైనా మనకి హెల్త్ బాగుంటేనే కదా హ్యాపీగా ముందుకు వెళ్ళగలం. హెల్త్ బాగాలేకపోతే మనం ముందుకు వెళ్ళాం. కానీ ఆత్మ అంతటితోనే ఆపేసేయకూడదు. అసలైనటువంటి రోగాన్ని పోగొట్టుకోవాలి,
ఆత్మకు అంటిన హృదయానికి అంటిన పాపాన్ని పోగొట్టుకోవాలి. అక్కడ క్షమాపణ మనం పొందుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, కుమారుడా నువ్వు వెళ్ళు, నీ పాపాలు క్షమించబడి. అంటే ఏంటి, పాపములు క్షమించటకు. ఇక్కడ కింద కూడా చూడండి ఏమనుకుంటున్నారు, దేని ఇదిగో శాస్త్రంలో కొందరు అతను దేవదోషం చేస్తున్నాడు, తమలో తమ అనుకొనిగా యేసు ఆ తలంపులు గ్రహించి, మీరు ఎందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తున్నారు, నీ పాపములు క్షమించబడి అని చెప్పుట సులభమా, లేచినడం అని చెప్పుట సులభమా, ఆయనను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను. వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు జ్ఞానం గల వాళ్ళం అనుకుంటున్నారు, కానీ ఏంటి దేవదోషం చేస్తున్నాడు అని చెప్పాను, వాళ్ళకి అంతవరకే తెలుస్తుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎందుకు నన్ను అలా మనసులో యోచించేది కూడా అంటున్నాడు, ఏంటి మీరు మనసులో ఇట్లా అనుకుంటున్నారు. ప్రేమంటే వాళ్ళు ఇక్కడ చూడండి, ఎంతకాలం మన మనసులో ఏమనుకుంటున్నామో కూడా దేవునికి తెలుసు. నోటితోనే కాదు, ఇందాక మనము ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాం, అందరినీ చూస్తున్నాడు అనుకున్నాము, ఇప్పుడు మనం హృదయం లోపలేమనుకుంటున్నాము కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా అనుకుంటున్నారు అట్ అనుకుంటా, మీ తల వారి తలంపులు గ్రహించి మూడో వచ్చిన చివరి భాగంలో, మీరు ఎందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు. మన తలంపులు కూడా ఎరిగింది దేవుడు. ఆయన ఇలాగే చెప్తారులే, ఈ క్రైస్తవులు అందరూ కూడా క్రైస్తవులు క్రిస్టియానిటీలోకి మార్చడం కాదండి మార్గము. ఏ ఎవరైనా సరే మన పాపాలను విమోచించడానికి రక్తం కార్చారా? మీరు ఆలోచించుకోండి, మీ వేదాలన్నీ ఎవరి వేదాలైనా ఘోషించేది అదే, పవిత్ర రక్తము మాత్రమే మనిషిని పాపము నుండి విడుదల చేయగలదు అని స్పష్టంగా చెప్తుంది. కనుక ఒక క్రిస్టియానిటీని గురించి కాదు, క్రీస్తే మరి నిజమైన దేవుడు కాబట్టి మేము అంత గట్టిగా చెప్పవలసి వస్తుంది. నా మార్గం తప్ప వేరే మార్గం లేదు, ఏ దొడ్డిదారిన వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం లేదు, ఆ మార్గమును మాత్రమే మనం వెళ్ళాలి, క్రీస్తు మార్గమును మాత్రమే, ఎందుకంటే ఆయనే విమోచన చేశాడు కనుక. కనుక ఆ ప్రేమేంటే వాళ్ళరా వాళ్ళు సనుక్కుంటున్నారు అనుకుంటున్నారు ఈ శాస్త్రుల బయలు, ఏంటో ఏంటో ఈయన ఏదో చేస్తా అనుకుంటున్నా, లోపల లోపల అనుకుంటున్నా. నువ్వు లోపల లోపల ఏమనుకుంటున్నావు, నువ్వు మనసులో ఏమి యోచిస్తున్నావు కూడా దేవుడికి తెలుసు. ప్రిసోదరి ప్రిసోదరుడా, మరి నీ హృదయంత రంగాలను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక దేవుని దగ్గరికి ఇక్కడ క్షమించటకు సిద్ధ మనసు గలవాడిగా ఉన్నాడు. క్షమాపణ గొప్ప లక్షణం, క్షమించేటప్పుడు ఎంత గొప్ప లక్షణం అన్నమాట. ఆ లక్షణం యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు, అది మనం పొందుకోవాలి. అది మనం ప్రభు గురించి మాట్లాడుకున్నాం, అదే సమయంలో మన గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, ఆ లక్షణం మనం కలిగి ఉండాలని ఇది నాన్న. కనుక మనం పాపులై ఉన్నప్పుడు, చచ్చిన వారం అయినప్పుడు మరి మనల్ని ప్రేమించారు. అంతేకాదు చూడండి, లూకాసువార్త 7:42 వచనంలో కూడా ఆయనకు అధికారం కలదు. లూకాసువార్త 7:42 కూడా చూసినట్టే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం. 7:42 కూడా చూసినట్టే ఏమునందంటే, ఇక్కడ చక్కగా క్షమాపణ గురించి ప్రభు చెప్తున్నారు. అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చిండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించను, కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా క్షమించను చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి నీ ఎక్కువ ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుతున్నది అని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచించు. ఇక్కడ క్షమాపణ గురించి ప్రభు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. అప్పు ఉందంట ఇద్దరికి, ఒకరికేమో 50 రూపాయలు అనుకుందాం, ఒకళ్ళకి 500 రూపాయలు అనుకుందాం. ఆ యజమాని రెండు ఇద్దరిని క్షమించేశాడు. సరే ఏమి లేవు, మేము కట్టుకోలేమయ్యా అని చెప్పి అన్నప్పుడు ఇద్దరిని క్షమించాడు. క్షమించినప్పుడు ఎవరికి ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది అని చెప్పేసి ప్రభు అడుగుతుంది. ఎవరికి ఎక్కువ 50 రూపాయలు క్షమించిన వాడికంటే 500 రూపాయలు, అమ్మ 500 రూపాయలు ఎంత కాలానికి ఇవ్వాలో, ఎంత కష్టపడితే వస్తే ఆయన తప్పు తీరాలని ఆయన ఎంత బాధపడుతున్నాడు కదా. క్షమించేశానన్నప్పుడు మనకి అంత ఫ్రీ అయిపోయి ఉంటాడు ఆయన, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. ఎవరెక్కువ ప్రేమిస్తారు అని అన్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఎవరి అయితే ఎక్కువగా రుణాలు తీర్చాడో అతనే ప్రభు అని చెప్పేసి. ఇక్కడ కూడా పైన ఒక ఇన్సిడెంట్ చూస్తే ఏమవుతుందంటే, అక్కడ పరిశీలనలో తన ఒకరితో భోజనం 36 వచనం చూసినప్పుడు, ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారంట యేసుక్రీస్తు భోజనం పొంది. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదంలో దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి. ఆమె పేరు కూడా రాయల పాపాత్మురాలైన స్త్రీ అని రాశారు. ఒకరి ఇంటికి భోజనానికి వచ్చారు యేసు ప్రభు వారు. ఆ దినాల్లో ఆయన సంచారం చేస్తున్నప్పుడు సామాన్యమైన వ్యక్తిగా అందరిలో కలిసిపోయి ఎవరి దగ్గర పాపాత్ముల దగ్గరికి ఎక్కువగా వెళ్ళి వారికి తెలియ ప్రేమను కనుపరిచేవారు. నేను క్షమించటకు అధికారం కలిగినటువంటి రక్షకుడిని అని చెప్పేసి వారిలో ఎంత ధనిలో కదా ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య సంచారం చేశారు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనల్ని ఒప్పిస్తుంటే మనకేం తెలియట్లేదు. దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళి భోజనానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు మరి ఒక స్త్రీ పాపాత్మురాలిన స్త్రీ, అంటే యేసు గురించి వింది ఆయన, యేసు ప్రభు దేవుడని, రక్షకుడని, శిలువ మరణం ఇదంతా కూడా ఆయన చేసిన కార్యాలు వింటున్నప్పుడు, ఆయన తెలు ఆయన గురించి విన్నప్పుడు, ఆయనైతే నా పాపాలు తీసేస్తాడు, ఆయనైతే నన్ను క్షమిస్తాడు అనుకుందేమో, ఆమె అత్తరు బుడ్డు తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పడేసి ఆయన పోసి విలువైన వెంట్రుకలతో తుడుస్తా ఉందంట. అంటే వీళ్ళంతా శిష్యులంతా ఏమో పాపాత్మరాలిన స్త్రీ ఏంటి అలా ఏంటి అలా తెలిసిన అట్లా ఊరుకుంటున్నావు ఏంటి బోధ కూడా. అప్పుడు ఆయన అంటారు, నీ ఇంటికి వచ్చాను సీమను, నాకు నీళ్ళు ఇచ్చావా, అసలు కాళ్ళు కడుక్కోమన్నావా, భోజనమైతే తయారు చేసావులే, కానీ ఈమెతే వచ్చిన దగ్గర నుంచి ఏడవటం మానలేదు, ఆ యొక్క విలువైన అత్తరు నాకు పాదాలకు పూసింది, వెంట్రుకలతో, వెంట్రుకలు అంటే ఎంత పొడుగైన వెంట్రుకలు ఉన్నాయో తుడుస్తుంది అంటే, అంత విలువైన స్త్రీలకి మరి వెంట్రుకలు అంటే చాలా విలువ అనమాట, ఎంతో ప్రేమిస్తారు. మరి అట్లాంటి ప్రేమించేటువంటి విలువైన వాటిని పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర పెట్టేస్తుంది, తుడుస్తాం అంటే అంతగా నా ప్రభు యొక్క దయ కావాలి, నా నన్ను క్షమిస్తాడు ఆయన అని చెప్పేసి తను యోచిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా వ్యసనపడతా ఉన్నారు, ఏంటి ఈయనేంటి, ఈయన ప్రవక్తనేడలా తను ముట్టుకున్న ఈ స్త్రీ యువతయో, ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు 39వ వచనంలో, యువతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో వారిలో వాళ్ళు అనుకుంటున్నది కూడా ఇందాక మనం ధ్యానం చేసాం, లోపల అనుకుంటున్నది కూడా ప్రభు తెలుసు. అప్పుడు ఇందాక ఆ ఇన్సిడెంట్ చెప్పుకుంటూ వచ్చారు, ఎవరు ఎక్కువగా క్షమాపణ పొందుతారు, ఎవరు ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటారు అని అన్నప్పుడు, 50 రూపాయలు తీసేసిన వాడిగా 500 రూపాయలు తీసేసిన వాడికంటే ఎవరు ఎక్కువ క్షమించబడ్డారో, రుణం తీసివేయబడ్డారో వాళ్లే కదా ప్రభు అని అన్నారు. అవును, అలాగే ఏమో విస్తార పాపములు క్షమించబడినవి అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఆమె యొక్క విస్తార పాపం 47, గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి నేను నీతో చెప్పుచున్నాను, ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించను అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. ఏంటి ఏమేమో ఆయన్ని ఆరాధించడానికి ఇవన్నీ తీసుకుని వచ్చి మరి అత్తరుగుడ్డి పగల కొట్టి అక్కడే సీత అంటే తను తాను తగ్గించుకుని, నేను యోగ్యురాలిని కాదు, నాకు పాపాల వల్ల మనశ్శాంతి లేదు, నీ పాదాల దగ్గర మనశ్శాంతి దొరుకుద్దని వచ్చాను యస్సు అని చెప్పినప్పుడు ఆయన అవునమ్మా నీ పాపాలు క్షమించు. వీళ్ళైతే పాపాత్మురాలిన స్త్రీ అన్నారు, ఒక పేరు కూడా రాయాలి ఆమె పేరు, కానీ ప్రభు అయితే నీ పాపాలు క్షమించమని, ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది, నువ్వు ఎవరైనా సరే అయ్యో నన్ను క్షమిస్తాడా యేసు, నేను ఇంత వ్యభిచారిని కదా, నేను ఇంత దొంగని కదా, ఇంత నా భర్తకి తెలియకుండా నేను ఇలా పాపం చేస్తున్నాను కదా, నా భార్య తెలియకుండా నేను వ్యభిచారం చేస్తున్నాను కదా, నేను ఇలా వాళ్ళకి తెలియకుండా ఇతర చాలా న్యాయంగా చేస్తాను, దొంగతనం చేస్తాను కదా, ఆఫీసులో ఇలా చేస్తాను కదా, మా బిడ్డలు అయితే తిరిగి నా తల్లిదండ్రులు తెలియకుండా నాకు చాలా న్యాయంగా జాబులు, నా డాడీ జేబులో డబ్బులు పట్టుకెళ్ళిపోగలుగుతున్నాను, నా మా డాడీ పట్టుకోవట్లేదు అని ఎంత అనుకుంటున్నావా, దేవుడు చూస్తున్నాను క్షమించడానికి సిద్ధం అంది. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో ఈ పాపాత్మురాలైన స్త్రీని క్షమించినట్టుగా మనల్ని కూడా క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రేమేంటే ఆయనకు అధికారం కలదు, ఆయన మనల్ని క్షమిస్తారు. క్షమాపణ కలిగి ఉన్నప్పుడు ఎంతో మనశ్శాంతి వెళ్ళిపోయింది, ఎవరు కూడా ఆమె పాపాలు క్షమించే వాళ్ళు లేరని ఆమె తెలుసుకుంది. ఒకవేళ పాపాత్మురాలైనా ఆమె తప్పు చేస్తున్నా కానీ పాపములు క్షమించేవాడు యేసు ఒక్కడని తెలుసుకుంది. దట్ ఈస్ గ్రేట్ అన్నమాట. అది తెలియడమే మన జీవితాలు అసలు గొప్ప జ్ఞానం అంట. నేను ఈ లోకంలో ఎన్నున్నా ఏదున్నా ఏది లేకపోయినా ఏం సంపాదించినా యేసుక్రీస్తు ప్రభువు మార్గం సత్యించి మన పాపాలు క్షమించగల శక్తి గల దేవుడిని తెలుసుకోవడమే అది గొప్ప భాగ్యం. అందుకే దేవుని వాక్యంలో యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అంటున్నాడు. ఓ నువ్వు ఇంత సంపాదించావు నువ్వు ధన్యురాలి, ఇదిగో నువ్వు ఒక సినిమా యాక్టర్ నీది, నువ్వు ఇంత అందంగా ఉన్నావు నువ్వు ధన్యుడు, నువ్వు ఎన్ని అని అంటలే. దేవుని వాక్యం ఏమో వేదవాక్యం ఏమని సెలవిస్తుందంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. సరే ప్రసరుడా, నువ్వు ధన్యుడుగా ఉన్నావా, ఇవాళ అటు ధన్యత దేవుడికి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. క్షమాపణ ఆయన యొక్క లక్షణమని మనం తెలుసుకున్నాం, ఆ లక్షణం మనం కూడా కలిగి ఉండాలని మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆయన క్షమించే అధికారం కలదని, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని క్షమించాడో తెలుసుకున్నాం, ఆయన మనకు క్షమించే అధికారం ఉంది ఆయనకి అని చెప్పి అనేకల్ని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం ఇతరులను క్షమించాలి.
ఇతరులకు క్షమించినప్పుడే ప్రభు కూడా మన మీద ఉన్నటువంటి ఆ యొక్క అపరాధ భావాన్ని తీసేసి క్షమించే దేవుడుగా ఉన్నాడు. సహజంగా మనం ఇతరులకు క్షమించాలంటే చాలా కష్టం, ఎందుకంటే మనం ఎన్నో మాటలు చెప్తాం కానీ మన వరకు వచ్చేసరికి ప్రాక్టికల్గా చాలా కష్టంగా. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన సన్నిధిలో సాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళగా తప్పకుండా మనం కూడా పొందుకోగలం. ఇతరులను చూసినప్పుడు ఇప్పుడు ఏమైనా చేయమని తప్పు చేశారనుకోండి, వాళ్ళు చూసినప్పుడల్లా మనకు అదే గుర్తు వస్తుంది, ఓ మనం ఇలా చేశాడు కదా, వీడు అలా చేశారు కదా, అలా చేశారు కదా వీళ్ళు. ఇంకా వాళ్ళు ఎన్ని మంచి పనులు చేస్తారు అవన్నీ గుర్తురావు మనకి, వాళ్ళు చేసిన తప్పే గుర్తు వస్తుంది వాళ్ళని చూడంగానే. అంటే క్షమించే మనసు మనలో ఉండదు, సహజంగా మనలో ఉండదు. కానీ దేవుని యొక్క లక్షణం మనం తెచ్చిపెట్టుకోవాలి, దేవుని మనస్సును మనం తెచ్చిపెట్టు, అప్పుడు మాత్రమే మనం ఇతరులను క్షమించాం. అప్పుడు ఆ స్త్రీని చూసి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా చూసినట్టే, యోహాను సువార్త 8:12 చూస్తున్నాం. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడి ఉంది, కాబట్టి ఈ మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టాలి వీళ్ళని, కానీ కాబట్టి వీళ్ళందరినీ రాళ్లతో కొట్టేసేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పేసి తీసుకొచ్చి శాస్త్రులు పరిచయులు వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఆయన దగ్గర నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, క్షమించే మనసు కలిగినటువంటి ప్రభు వారు ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ రాసిన అయితే యేసు వంగి ఏమని చెప్పారంటే, ఎవరైతే మీలో పాపం చేయలేదో వాళ్ళు అమ్మాయిని మీద రాయేయండి అని చెప్పాను. అప్పట్లో మరి దేవునికి మోషేక ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి, మనం పాపం చేస్తే వ్యభిచారం చేస్తే ఏం చేయాలంటే వాళ్ళ మీద రాళ్ళు విసిరి చంపేసేయాలి. కానీ ఈమె దగ్గరికి వచ్చినప్పుడు మరి అలా చంపేసేయాలి కదా, అలా చంపేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రభు వారు అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, అక్కడ తీసుకొచ్చారు ఆ అమ్మాయి. వ్యభిచారంలో పట్టబడింది, ఏం చేస్తావో తెలియదు, మరి నువ్వు చెప్తున్నావు కదా ఎన్ని కబుర్లు అని చెప్పేసి తీసుకొచ్చి, అప్పుడు అయితే మీరు ఎవరు పాపం చేయలేదు వాళ్ళు అయ్యింది ఆ అమ్మాయి మీద రాయి అని చెప్పి వేసి ఆ మాట చూడండి. అక్కడ ఏమంటున్నారు 6వ వచనం చివరి భాగంలో, ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించు ఇలాగ అడిగిరి, అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిస్తుండే. నేను అనుకుంటున్నాను ఏదో రాస్తున్నారు అంటే నేల మీద వంగి, బహుశా అక్కడ ఉంటారు ఇక్కడ చేసిన రామయ్య గారి పాపాలు, వెంకయ్య గారి పాపాలు, అయ్యో బెంజమిన్ పాపాలు, పాల్ గారి పాపాలు, విజయ్ కుమార్ గారి పాపాలు, ఆనంద్ కుమార్ గారి పాపాలు అని రాస్తున్నారేమో బహుశా. అందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, అక్కడ కొట్టాలని తీసుకొచ్చారు కదా, ఎవరో మనం పాపం చేయని వాళ్ళు ఎవరు అని చెప్పేసి అమ్మో నా మీదకి వస్తాను ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఎంత మంచి మాట అంటున్నారు చూడండి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, 10వ వచనంలో ఎవరిన నీ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అందుకే యేసు నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయి. ఏమిటంటే వాళ్ళ మనం మనమైతే ఏం చేస్తామంటే ఆ పాపం చేసింది, ఆ అమ్మాయి పాపం చేసింది, పెద్ద వెచ్చారండి ఇలా కనపడిద్ది, కానీ మనం ఎంతసేపు భూతద్దంలో పెట్టి చూస్తాం ప్రభువారు అలా చేయలేదు, ఆ మీ పాపాలు చూసుకోండి అని అంటున్నారు, మీరు ఎవరో పాపం చేయలేదు వేయండి అని అంటున్నారు. మనం కూడా ప్రేమింటింటి వాళ్ళారా, మనం ఇప్పటి వారు ఎవరైనా మనం పొరపాటు చేసినప్పుడు వాళ్ళ పాపాలను భూతద్దాల్లో పెట్టి చూడటం కాదు, కానీ యేసు ప్రభు మనల్ని ఎటువంటి ప్రేమతో క్షమించారో, అమ్మాయి ఎవరు నీ మీద రాయలేదా, అయితే నేను కూడా ఏమన్నా వెళ్ళిపో, ఇంక చేయబాకు పాపం, ఇంక తప్పు చేయబాకు, అలాంటి క్షమించేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అలాంటి మనస్సును ప్రభు యొక్క మనస్సును మనం కలిగి ఉండాలనుకుంటున్నాం కదా. మనం మనకి ప్రార్థనలు చేసుకోవాలన్నా సువార్తలు చెప్పాలన్నా మంచోళ్ళకే మంచోళ్ళనే మనం ఎన్నుకుంటాం, కానీ పాపం చేసే వాళ్ళ విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని మనస్సు కలిగి ఉండాలి. అలాగే స్టెఫన్ విషయంలో కూడా చూడండి, అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్టయితే, అపోస్తుల కార్యాల్లో గ్రంథంలో చూసినట్టయితే అక్కడ కూడా 7వ అధ్యాయం 60వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ ప్రభువా వీరి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికింది. అక్కడ స్టెఫన్ని రాళ్ళేసి చంపేసేయాలని చెప్పి ఇక్కడ కూడా ఇది కూడా వాళ్ళందరూ గట్టి గట్టిగా అరిసేస్తున్నారు, చివరికి రాళ్ళేసి చంపేశారు. అయితే ప్రభు చివరి ప్రార్థన ఏమని చేస్తారు, ప్రభా వీరి మీద ఈ పాపం మోపకము, ఇదేంటి ఆయన చంపేసిన వాళ్ళ మీద పాపం మోపొద్దు అంటారేంటి. అవును ఒకవేళ నాదైపోయింది ప్రభా, నువ్వు క్షమిస్తాను, దగ్గరికి వచ్చేస్తాను, ఒకవేళ ఆ పాప భారంతో వాళ్ళు నశించిపోతారు, వాళ్ళ మీద మోపబాకు. ఇతరుల మనం క్షమించే విషయం మాట్లాడుకుంటాం,
స్టెఫన్ లాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత చూసినట్టే చూడండి, ఎంత మట్టుకు మనం క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూసినట్టే చూడండి, 22వ వచనంలో, ఆ సమయమైన పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సోదరుడు నా ఇలా తప్పిదం చేసిన ఇళ్ళ నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుక 22 అని అడిగిన అందుకు యేసు అతనితో ఇట్లేను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని. నాకు చాలాసార్లు మనం ఎన్నిసార్లు ఎన్ని క్షమించాలి, ఎన్ని ఏంటి తెలియదా వీడి ఒళ్ళు పొగరు, ఎన్నిసార్లు చెప్పాలి వీడికి అనుకుంటామా. ప్రభు అంటున్నారు, పేతురు అడుగుతా, ప్రభు దేవుణ్ణి అడుగుతున్నారు స్వయంగా పేతురు గారు, మళ్ళాగా ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? 70 మార్లు మట్టుగా చూడండి, చాలా క్లియర్గా ఉంది వాక్యం, మీరు చదువుకోండి. 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు. ఏళ్ల మార్లు అంటే 70 ఇయర్స్ అంటే ఇక్కడ మనకి ఏమనుంది, ఆ కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, 90:10 చూడండి, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అంటే ఆయుష్కాలం అంతా క్షమించాలి. ఒక మన ఇంట్లో కూడా మన ప్రియులతో కూడా మనం ఇంట్లో ఉంటూ ఉంటాం, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మన భార్య అయినా భర్త అయినా చాలాసార్లు క్షమించుకోలేము అసలు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అదే చేస్తుంటావు తప్పు, అదే చేస్తుంటావు, ఏంటమ్మా నువ్వు, ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ల మార్లు అంటే ఆయుష్కాలం మట్టుకు 7 మార్లు అని అన్నాడు పేతురు గారు, 7 మార్లు కదయ్యా 70 ఏళ్ల మార్లు. అంటే మనం ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉండాలి, మనసులో అపరాధం ఉంచుకోకూడదు, క్షమాపణ లేని మనసును ఉంచుకోకూడదు, వాళ్ళ మీద ద్వేషం కోపం ఉంచకూడదు. చాలాసార్లు మనం ప్రభువు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఈ సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని నిష్క్రమించుకోండి, సూర్యుడు అస్తమించే వరకు మీరు దాన్ని నిలిచి ఉంచుకోకండి. అంటే ఏంటి, మనం కంపల్సరీగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒప్పేసుకుంటాం అనమాట, నీ ఎడల మార్నింగ్ తప్పు చేశానమ్మా, చాలా స్పీడ్గా వెళ్ళానమ్మా, పాస్టర్ గారు ఎప్పుడు నన్ను క్షమాపణ అడుగుతూ ఉండవు ఫ్యామిలీ ప్రేయర్లో, నేను తొందరపడ్డానమ్మా, మొన్న నాకు చాలా బాధ వేసింది, పొద్దున్నే ఆడావిడిగా ఆడుచుకుంటూ వెళ్ళిపోయానమ్మా అని చెప్పేసి రాత్రి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్, ఒకవేళ రాత్రికి రాలేకపోతే ఫోన్ చేసి చెప్పేవారే, సారీ అమ్మా పొద్దున కొంచెం తొందరపడ్డాను, ఎలా ఉన్నావు బాగున్నావు ప్రేయర్ చేసుకుంటున్నావా. అంటే ఏంటంటే ఆ మనసు దేవుని యొక్క లక్షణం మనం కలిగి ఉండాలి. మనం పనిలో అయినా సరే, మన పనివారితో అయినా సరే, మన ఆఫీసులో అయినా సరే, మన సర్వీస్లో మనం క్షమాపణ జీవితాన్ని ప్రభు లాస్ట్గా చూస్తే ఏంటంటే ఆయన సిలువలో వీరేం చేస్తున్నారో వీరేరుగుని క్షమించమని ప్రభువే మనకు మాదిరి. కనుక ప్రియ సోదరి ప్రియ సోదరుడా, దేవుడు కలిగినటువంటి ఈ 2 లక్షణాలను మనం కలిగి ఆయన బిడ్డలముగా మనము, ఆయన సాక్షులముగా, ఆయన యొక్క పరిచారకులంగా, ఆయన బిడ్డలంగా మనం ఈ లోకంలో మంచిగా జీవించి దీవెనలో పొందుదముగాక. ఆమేన్. మీకు వందనాలు, బలపరచండి ప్రభువా, విన్న వాక్యము మా యొక్క బిడ్డల జీవితాల్లో పనిచేటకు సహాయం చేయమని నీవలే క్రీస్తు ప్రేమను క్షమాపణ లక్షణములను మేము కలిగి ఉంటాము, సహాయం చేసి మహిం పొందమని యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.